ప్రకాశం జిల్లా ఎర్రగొండంపాలెం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి కూటమి అభ్యర్థి గూడూరు ఎరిక్సన్ బాబు, డాక్టర్ మన్నె రవీంద్ర పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ నెరవేర్చే విధంగా పాటుపడాలంటూ వారు పిలుపునిచ్చారు. అనంతరం కేక్ కట్ చేసి జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మారుమోగించినటువంటి ఒక తెలుగువాడు ఉన్నాడంటే గతంలో ఎన్టీఆర్ గారు రాజకీయాల్లో కాకముందు మనందరినీ కూడా మద్రాసి వాళ్ళు అంటారు. మద్రాసి అనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ అని ఎక్కడో తెలియదు, తెలుగువాడు ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఆయన తెర మీదకు వచ్చినాకనే తెలుగువాడు ఆంధ్ర ప్రపంచ మట్టంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నారనే ఒక ఆలోచన కలిగించే విధంగా ఆయన తెలుగువాడి ఆత్మగౌరవాన్ని, తెలుగువాడి కీర్తి పతాకాలని ప్రపంచ దేశాల్లో ఈరోజు మాట్లాడుకుంటున్నారంటే అది స్వర్గీయ ఎన్టీఆర్ గారి యొక్క గొప్పతనం. ఆయన మన కోసం, తెలుగువాడి కోసం చేసినటువంటి మరి ఆ కష్టము నిజాయితీగా ఆయన తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నింపినారని చెప్పేసి మనమందరం కూడా తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీలో ఉండటం మన అదృష్టం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాల్లో ఎప్పుడు కూడా సామాజిక న్యాయం పాటిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు పోయేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మన నాయకులందరూ కూడా నీతి నిజాయితీతోటి అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ కోసం కష్టపడేటటువంటి నాయకత్వం మనకుంది. ఇదే ఎన్టీఆర్ గారు ఎప్పుడు కూడా కోరుకోలేదు. అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం